దిస్ వీడియో ఈజ్ యూ బాయ్ అకాడమీ బుక్ ఎవరి బుక్ లిస్ట్ వాళ్ళకే ఉంది ఎవరి జర్నీ వాళ్ళది యాక్చువల్గా కానీ అందరు అడిగిందండి బుక్ లిస్ట్ చెప్పించండి చెప్పించండి అని సో మీ బుక్ లిస్ట్ ఒకసారి వాళ్ళ కోసం చెప్తారు చెప్తాను మ్యామ్ ఎందుకంటే నేను కూడా మీ ఇంటర్వ్యూస్ని చూసే బుక్ లిస్ట్ చాలా పట్టుకున్నాను పాలిటీ అయితే లక్ష్మీకాంత్ బుక్ అది అందరికీ తెలిసిందే మ్యామ్ దాంతో పాటు మెయిన్స్ లక్ష్మీకాంత్ సరిపోదు సో విజన్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ అని ఒకటి ఉంటుంది మ్యామ్ మనకు విజన్ ఐఏఎస్ వెబ్సైట్లోకి వెళ్తే ఫ్రీ ఫ్రీ మెటీరియలే అవి చూసుకొని నేను ప్రిపేర్ అయ్యాను మెయిన్స్కి హిస్టరీకి మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీస్ చాలు మ్యామ్ నేను న్యూ చదివి మళ్ళీ సరిపోవు అని చెప్పి మళ్ళీ ఓల్డ్కి వచ్చాను ఓల్డ్ ఎన్సిఆర్టీస్ సరిపోతాయి ప్రిమ్స్కి అయితే మోడర్న్ హిస్టరీలో స్పెక్ట్రమ్ అనే ఒక బుక్ ఉంటుంది అది కూడా అందరికీ తెలుసు అది చదవాలి జాగ్రఫీ అయినా ఎకనామీ అయినా నేను ఓన్లీ ఎన్సిఆర్టీస్ చదివాను లెవెన్త్ అండ్ ట్వెల్త్ అవి చాలు మ్యామ్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ కూడా చాలా కాన్సెప్షువల్గా కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీదగా ఉంటాయి సో ఇవి ఇవి చదివి కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతాము సైన్స్ అండ్ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ చాలా ట్రివియల్ సబ్జెక్ట్స్ మా ఉంటాయి చిన్న చిన్న సబ్జెక్ట్స్ ఒక్కొక్క క్వశ్చన్ వస్తాయి కానీ అయినా కూడా ఇంపార్టెంటే మనం ఒకటి కూడా విడిచిపెట్టడానికి లేదు ఇవన్నీ నేను ఇంటర్నెట్ యూస్ చేసి నా క్లాస్ నోట్స్తో పాటు ఇంటర్నెట్ నుంచి చదువుకున్నాను మేము ఎందుకంటే ఇప్పుడు చాలా మెటీరియల్ మనకి ఇంటర్నెట్లో చాలా ఫ్రీగా దొరుకుతుంది మంచి మంచి క్వాలిటీ మెటీరియల్ అది మనం దొరకబట్టుకోగలిగితే ఈజీగా పాస్ అయిపోవచ్చు తక్కువ టైంలో ఇంక బుక్ మొత్తం ఎత్తకడం అవసరం అవసరం లేదు మ్యామ్ మనకి హై క్వాలిటీ మెటీరియల్ దొరికిపోతుంది తొందర చదివి తొందరగా రివైజ్ చేసుకోవచ్చు కానీ మీరు చాలా స్మార్ట్ వర్క్ చేస్తారని విన్నాను ఓ అసలు మిగతా వాళ్ళలాగా మీరంతా ఎక్కువగా కష్టపడిపోయింది లేదు అని ఆ స్మార్ట్ వర్క్ ఏంటో మాకోసం చెప్తారా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తామా స్మార్ట్ అంటే నా బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అంటే నేను అంత తెలివైన కూడా కాదు థింకింగ్ ఒకటి అలా ఉంటుంది ఇప్పుడు ఎవరైనా నన్ను ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను చెప్పలేకపోతే అప్పుడు ఆయన అంటాడు ఇది కూడా చెప్పలేదా ఇది లాస్ట్ టైం ఫిలిమ్స్లో రెండుసార్లు వచ్చింది అని అంటాడు అంటే అంటే ఇది ఒక్కటి తెలియని వాళ్ళు ఇప్పుడు పాస్ అవ్వలేదా ఎవరు అట్లా సపోర్టివ్గా తీసుకునేవాడిని ఇంకొకటి ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి రెండు బుక్స్ ఉన్నాయనుకోండి మ్యామ్ ఒకటి పెద్దది ఇంకోటి చిన్నది అందరూ నైంటీ పర్సెంట్ నాకు వరకు పెద్ద బుక్ చదువుతారు ఎందుకంటే మనం చిన్నది చదివితే ఏదైనా మిస్ అయిపోతామేమో ఒక్కో క్వశ్చన్ పోయినా పోయినట్టే కదా అన్నట్టు పెద్ద బుక్ చదివి టైం వేస్ట్ చేసుకుంటారు అంటే చదువుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం నేను చేసింది ఏంటంటే సరే చిన్న బుక్ చదువుదాం దీనిలో దాంట్లో చాలా కామన్ ఉంటుంది దీని నుంచి జిస్టే దీనిలో రాస్తారు చిన్న బుక్ చదువుదాము ఏదైనా టాపిక్స్ మిస్ అయితే తప్పకుండా చిన్నది కాబట్టి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మిస్ అయితే అవి గూగుల్ చేయడం కానీ సిలబస్లో చూసి అవి ఈ బుక్లోనే ఈ పెద్ద బుక్లో మిగిలిన టాపిక్స్ కొన్ని చదువుకోవడం కానీ అట్లా చదవడం వల్ల నాకు తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ వచ్చిన అది జరిగిందండి అండ్ ఫ్రెండ్స్ కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు కొంత కొంతమంది ఫ్రెండ్స్ ప్రిలిమ్స్ అవ్వని వాళ్ళు కూడా నాకు మెయిన్స్ క్లియర్ అవ్వడానికి హెల్ప్ చేశారు మ్యామ్ ఎందుకంటే వాళ్ళు స్ట్రాటజీ బాగుండి అందరికీ ప్లానింగ్ మంచిగా రాదు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతనికి నాలెడ్జ్ ఫిలిమ్స్ వైజ్ క్లియర్ అవ్వట్లేదు కానీ మంచి ప్లానర్ అనమాట సో ఫిలిమ్స్ అయ్యాక నాకు మెయిన్స్కి తక్కువ టైంలో ఎట్లా ప్రిపేర్ అయ్యి ఎట్లా చదివితే నాకు తొందరగా క్లియర్ అవుతుంది తొందరగా రివిజన్ అయిపోతుంది అని ఆయన హెల్ప్ చేశాడు ఇట్లా ఇలాంటివి ఉంటాయి మ్యామ్ చాలామంది మీరు ఫిలిమ్స్ అవ్వలేదు వీడియో అడుగుతాం అనుకుంటారు అలా అలా చేశాను మ్యామ్ అందుకే ఇదంతా నేను స్మార్ట్ వర్క్గానే కన్సిడర్ చేస్తాను మీరు నమ్మరు ఇన్స్టాగ్రామ్లో నా రెండు ఇన్స్టాగ్రామ్స్లో పాపం ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఉంటాయి మేము ఢిల్లీ వెళ్ళి ఎఫోర్డ్ చేయలేమండి ఇక్కడ మాకు ఫినాన్షియల్గా ఇక్కడ మాకు సపోర్ట్ చేసే సిస్టమ్ లేదు సో మేము ఫ్రీ కోచింగ్ ఎక్కడైనా దొరుకుతుందా ఒక అడ్వైజ్ ఎక్కడైనా దొరుకుతుందా అని ఎంతోమంది మెసేజ్ చేస్తే ఐమ్ హెల్ప్లెస్ పర్దమ్ రియల్లీ అంటే కొంతవరకు వీడియోల వరకు మీరు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీలాంటి వాళ్ళ సివిల్ సర్వెంట్స్ అచీవ్ చేసిన తర్వాత లేదా అన్ని అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు కొంత ఇస్తారు బట్ అల్టిమేట్లీ ఎవరి జర్నీ వాళ్ళదే కదా ఇందులో అవునండి కానీ మీ వరకు అంటే నా నాతో చాలా మంది అన్నదంటే ఈ జర్నీ చాలా లోన్లీగా ఉంటుంది అనేది ఎవరి జర్నీ చాలా వాళ్ళదే చాలా లోన్లీగా ఉంటుంది మన అందరం ఉన్నాం కదా ఏం పర్వాలేదు ఇది ఒక క్రికెట్ టీమో కబడ్డీ టీమో అందరం కలిసి విన్ చేద్దాం అనడా అనడానికి ఉండదు ఇది అని సో మీ జర్నీ గురించి ఒకసారి నా జర్నీ ఎట్లా ఉండిందంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉండిందండి ఫ్యామిలీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎప్పుడు ఇది సార్ అయిపోవాలి లేకపోతే ఫైనాన్షియల్గా నేను జాబ్ చేయాలి లైక్ సపోర్ట్ చేయాలి ఫ్యామిలీని అట్లా లేకుండా ఇది ఒక ఎగ్జామ్ నీకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ టైం ఉంది అని అటెంప్ ఇవ్వచ్చు దాని నుంచి మనం తప్పకుండా వస్తుంది అని అనుకున్నా మ్యామ్ నేను కష్టపడుతుంటే కన్సిస్టెంట్గా వస్తుంది అని అనుకున్నాను కానీ ఫస్ట్ టైం ఇట్లా వస్తుంది అనుకోలేదు ఫిలిమ్స్ వరకు అంత లోన్లీ గేమ్ ఉండదు మ్యామ్ అది ఆడుతూ పాడుతూనే అయిపోద్ది ఎందుకంటే తక్కువ సబ్జెక్ట్స్ మనం రాసి రాయడానికి పెద్దగా టైం పట్టింది రాయడం ఏమి ఉండదు మల్టిపుల్ చాయిస్ కాబట్టి ఫ్రెండ్స్తో అండ్ ప్రిలిమ్స్ అప్పుడు అందరూ ఉంటారు మీతోని స్టూడెంట్స్ అందరూ ఎవరు పాస్ ఎవరు ఫెయిల్ కాదు కదా వరకు అందరు ఉంటారు తర్వాత ఎవరైతే ఫ్రెండ్స్ లేరో అంటే పాస్ అవ్వలేదు వాళ్ళు ఉండరు అయిన వాళ్ళు 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 సొంతంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎవరిది వాళ్ళదే గేమ్ సో అప్పుడు చాలా లోన్లీగా అనిపిస్తుంది అండి ఆ జర్నీ నా పర్సనాలిటీని మార్చేసింది అంటే ఇండిపెండెంట్గా ఉండడం మనకి ఇక్కడ తెలుగు స్టేట్స్లో కానీ సౌత్ ఇండియాలో కానీ లేకపోతే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే స్పూన్ ఫీడింగ్ ఎక్కువ ఉంటుంది అంటే ఇండిపెండెంట్గా కాకుండా క్రియేటివ్గా కాకుండా స్పూన్ ఫీడింగ్ చేపిస్తారు దానికి నేను కూడా విక్టిమ్ కానీ ఈ ఫే ఈ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో మారిపోయింది ఎందుకంటే హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అట్లీస్ట్ సబ్జెక్ట్ వైజ్ మోరల్గా ఉన్నా కూడా అప్పుడు చాలా లోగా అనిపించింది అండి డెఫినెట్లీ అప్పుడు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి యూపీఎస్సీ వాళ్ళైనా బయట వాళ్ళైనా పర్లేదు నా ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు బయటికి తీసుకెళ్ళడము ఏం కాదు నీకు వస్తుంది అన్నాం కొంచెం టైం స్పెండ్ చేయడం అలా రిలీఫ్కి అలా ఎప్పుడు వాళ్ళ వల్లనే నేను ఇది దీని త్రూ వెళ్ళగలిగాను అండ్ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి ఇంకా మళ్ళీ డిఫరెంట్ గేమ్ అండి ఉన్నదా ఎంత నాలెడ్జ్ ఉన్నా మాట్లాడగలగాలి దానికి మళ్ళీ అది కూడా నాకు పర్సనాలిటీ డెవలప్ అయింది నేను ఇంత మాట్లాడేవాడిని కాదు ఇంతకుముందు